వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. విజ్ఞానవంతమైన సమాజంతో దేశాభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అన్నవత్తుల సుకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక 11వ వార్డులో మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులకు శాసనసభ్యులు అన్నవత్తుల సుకుమార్ చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొని చిన్నారులకు పుస్తకాలు అందజేసి దాతల ఔదార్యాన్ని ప్రశంసించారు. సమాజంలో పేదరిక నిర్మూలన సాధ్యపడాలంటే విద్యతోనే సాధ్యపడుతుందని వెల్లడించారు. వైసీపీ నాయకులు గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యా సామాగ్రిని అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, బచ్చు రాఘవరావు, హరిదాసు గౌరిశంకర్, చెన్ను శ్రీనివాసరావు, మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, కొండయ్య, శేఖర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. శాలువాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. పిల్లలకి ఆ శాలువాకి వచ్చే రూపాయతో కూడా పిల్లలకి ఏదన్నా ఉపయోగపడేది కొనిపెట్టండి అన్నందుకు నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. బొకేలు కానీ దండలు కానీ శాలువాలు కానీ తీసుకురావద్దు, నాకు అవి ఇష్టం ఉండదు. దానికన్నా మీరేమన్నా చేయదలుచుకుంటే ఒక బ్యాగ్ ఇచ్చిన ఆ బ్యాగ్ని ఏదో స్కూల్లో పిల్లలకి ఉపయోగపడిద్ది, అది చేయండి అని దానికి స్పందించి ఈరోజు కోటేశ్వరరావు ఈ బుక్స్ని బ్యాగ్స్ని పిల్లలకి ఇవ్వటం చాలా అభినందిస్తూ తప్పకుండా దీన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు స్కూల్లో మీరు జాయిన్ అయినాక స్కూల్ 3 జతల యూనిఫామ్ని షూస్ని మీకు ఇచ్చింది. ఇచ్చారా? ఎవరిచ్చారు ఇది? ఎవరు కాదు, ముఖ్యమంత్రి మీ మామయ్య జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. రైతుకు లాభదాయకమైన నిర్ణయాన్నే ప్రభుత్వం తీసుకుంటుందని, ఎక్కడా అన్యాయం జరగనివ్వమని నిమ్మ రైతులకు ఎమ్మెల్యే అన్నవత్తుల శివకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నిమ్మ రైతులు, కమిషన్ ఏజెంట్లు, యార్డు సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు యార్డు కార్యదర్శి జేవి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనాం విధానాన్ని అమలు చేయవద్దంటూ గత కొద్ది రోజులుగా నిమ్మ రైతులు చేపడుతున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని సమావేశం నిర్వహించడమైందని తెలిపారు. రైతుకు ఇబ్బంది కలిగే ఎటువంటి పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టదని రైతులకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈనాం విధానం రైతులకు నిజంగా నష్టం కలిగించేదైతే విషయాన్ని సంబంధిత మంత్రివర్యులకు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు న్యాయం చేయడానికి రైతు కష్టాల్లో ఉంటే మా వాళ్ళు అయితే న్యాయం చేస్తాం, మా తెలియకపోతే తెలుసుకుని ఇదే చూడటం, న్యాయం చేయమని చూడటం. దీంతో పిచ్చ రాజకీయాలు వచ్చే ఊరుకోను, ఎవరో రాజకీయాలు చేయడానికి కాదు, తమాషా ఉంది రాజకీయం చేయడానికి. రైతు విషయంలో రాజకీయం చేయడానికి రాకపోయాం, సమస్య ఉంది, సమస్యను తెలుసుకొని ప్రభుత్వానికి చూడటం కోసం వచ్చాం. నిజంగా రైతు కష్టం, రైతుకి నష్టం జరుగుతుంది అంటే తీసుకొని చూడటం అది మా బాధ్యత. మీరు ఏ అభిప్రాయం చెప్పారో ఆ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత మాది, రైతుకి అన్యాయం చేయడం కోసం కాదు ఇది. వచ్చి కూర్చొని ఎంత దేనికి, ప్రభుత్వం తరఫున సెక్రటరీ చెప్పేది దాంతో తప్పు ఉండదు, ఒప్పు ఉండదు, మీరు చెప్పండి సార్. అందుకు అతను చెప్పిన దాంట్లో ఇవన్నీ ప్రాబ్లం మనకి విన్నాం, రాసుకుంటాం, తీసుకెళ్లి మినిస్టర్ చూపుతాం, అందించి సీఎం గారికి చూపుతాం. అలా ఇదిగో మార్కెట్లు ఈ రైతాంగానికి వీటి వల్ల ఈ ఎనా సిస్టమ్ ఈ ఇబ్బంది ఉంది, ఏది ఏం చేద్దాం చేస్తామని డిస్కస్ చేసింది ప్రభుత్వం. మీ సమస్యను తెలుసుకోవడం కోసం వచ్చింది. వాళ్ళ రైతులు అడ్డం పెట్టుకుని రైతుకి చేద్దాం ఇది చేద్దామంటే సార్ చేస్తాం, దాంట్లో అనుమానం కలిగింది. ఇది ఏ సమస్యనైనా ఎంత టైం అయినా కేటాయించి ఎంతానికి అంటే ఏదన్నా చేస్తే మా వల్ల మంచి జరగాలని అనుకునే అభిప్రాయం అంత, కానీ ఇంకో రకంగా లేదు. రైతాంగానికి మేలు చేయాలి, ఎంత చేయాలి అనేది అంటే తప్పకుండా వీటన్నిటి పైకి తీసుకెళ్ళి ఇదండి ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీన్ని ఏం చేద్దాం అనేది కూడా చూద్దాం.
ఈనాం విధానం ముఖ్య ఉద్దేశం రైతులకు కలిగే లాభాలను యార్డు కార్యదర్శి రైతులకు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు నిమ్మ రైతులు, యార్డు సిబ్బంది పాల్గొన్నారు. రైతుకి మేలు చేయడానికి ప్రభుత్వం చూస్తుంది, అవునండి. వ్యాపారస్తుడు మేలు చేయడానికి ప్రభుత్వం ఉద్దేశం. నువ్వు 8 గంటలు పనిచేసే ప్రభుత్వం లేదు, 10 గంటలు చేసినా ప్రభుత్వం ఏం చూస్తుంది? రైతుకి న్యాయం జరిగే విధంగా చూడాలి, అవునండి. రైతు శ్రేయస్సు కోసం చూస్తుంది, అవునండి. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం రైతు కోసమే ఉంటుంది, అవునండి. అందుకని నువ్వు 5 చెప్పు, రైతు సమస్య, అవునండి. వ్యాపారస్తుల సంగతి, వ్యాపారస్తులు లాభం కోసం చేసుకుంటాడు సార్. ఈ 30 సంవత్సరాల్లో బహిరంగ వేలం అనేది జరుగుతుంది సార్. ఇప్పుడు ఈనాం పద్ధతి అనేది ప్రవేశపెడుతున్నాం అని చెప్పి మన సెక్రటరీ గారు రోజుకొచ్చి ఇట్లా ఆపించండి అని అని చెప్తున్నారు సార్. సరే, అది అధికారపూర్వంగా అధికారులు వచ్చి చెప్తున్నారు సార్. సరే, దానికి ఉన్న గైడ్ లైన్స్ ఏంటో ఇంతవరకు ఎవరికి తెలియదు సార్. అందువలన అది అయితే రహస్య బిడ్డింగ్ అనేది అసలు ఇది జరగదు సార్. బహిరంగ వేలంలో అయితే రైతులకు అందరికీ ఎంత పడుతుంది, తన కాయలకి తన కాయలు ఏ రేటు పడుతున్నాయి, ఎట్లా ఉంటున్నాయి అనేది అందరికీ తెలుస్తూ ఉంటుంది సార్. ఈ రహస్య బిడ్డింగ్ వల్ల రైతుకి మన మామూలుగా అనుకూలంగా ఉండదని మేము అనుకుంటున్నాం. ఈ ఈనాం పద్ధతి 3 సంవత్సరాల నాడు ఒకసారి కంటే తీవ్రతరంగానే వచ్చింది, గొడవలైనవి. కానీ అప్పుడు మాత్రం ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు బిగిన్ చేశారు. అదేమంటే ఇప్పుడు జీవో వచ్చింది, అదే చెప్తున్నారు. ఈనాం వల్ల వచ్చే నష్టం గురించి తెలియజేయడం కోసమే ఈ సమావేశం చెప్పాము. రైతులు వాళ్ళకి సరుకులు తెస్తే సెక్యూరిటీ లేదు, గ్యారంటీ లేదు అనే దాని మీద జరుగుతుంది. రెండోది, ఈ విధానం ఇంతవరకు క్లియర్గా ఎవరూ చెప్పలేదు. 3 రోజులకు ఒక రోజు సరుకు 3 రోజులు రిపీటేటట్టుంది. ఇప్పుడు మార్కెట్లో ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తా సరుకులు, ఒక 6 గంటలు లేట్ అయితే అటు పరిస్థితి ఏంటో చూడండి, 1 రూపాయి రాదు. ఈ విధానాల్లో మీరు తెలియపరుస్తున్నాం. మార్కెట్ యార్డ్లో నోటిఫైడ్ కమోడిటీ కానప్పుడు యార్డ్లో కనుక ట్రేడింగ్ చేయాలి అంటే, ఇంతకుముందు మిర్చి నిమ్మకాయలు 27 నాడు యార్డ్ బయట ఉన్నాయి, బలవంతంగా యార్డ్లోకి ఎందుకు తీసుకొచ్చారు? రైతాంగానికి మేలు జరుపుకొని తీసుకొచ్చారు. అప్పుడు తర్వాత ఈనాం పెట్టడం, ఆ తర్వాత అసలు మార్కెట్ చట్టం నుంచి నిమ్మకాయలు తీసేయటం, నిమ్మకాయలు ఒకటే కాదు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మొత్తం తప్పించారు. 31/1/2019 డీనోటిఫై చేసింది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుకు లాభదాయకమైన నిర్ణయాన్ని విధిగా అమలు చేస్తాం, నిమ్మ రైతులకు ఎమ్మెల్యే అన్నాభద్రుని శివకుమార్ స్పష్టీకరణ. రంగస్థల కళాకారుల సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చేయాలి, సంఘ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ శెట్టి. విద్యాభివృద్ధికి దాతల ఔదార్యం అభినందనీయం, ఎమ్మెల్యే అన్నాభద్రుని శివకుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.